ఇవాల్డ్ వీడియోలో మనము ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం కాబట్టి వీడియో వీడియో వరకు చూడడానికి ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వాటి అన్నింటి గురించి కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ భారతీయ తీర రక్షణ దళం నౌక సముద్ర కాలుష్య ప్రతిస్పందన సామర్థ్యాన్ని ప్రదర్శించడం కోసం బే వద్దకు చేరుకుంది సముద్ర పహేరుదార్ అండి ఈ సముద్ర పహే పహేరుదార్ అనే ఒక ఏదైతే ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన షిప్ అనమాట ఇది ఇది ప్రత్యేకంగా కాలుష్యాన్ని కంట్రోల్ చేసే నౌకండి మూడు రోజుల పర్యటన కోసం ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున ఫిలప్పైన్స్లోని మనీలా వద్దకు అయితే చేరుకుంది నౌకను సందర్శించడం ఐసీజీ సముద్ర కాలుష్య ప్రతిస్పందన సామర్థ్యాన్ని ప్రదర్శించడం ఈ ఏసియన్ ప్రాంతంలో సముద్ర కాలుష్యం పట్ల ఆందోళన పరిష్కారాన్ని పంచుకోవడం దీని మెయిన్ ఉద్దేశం అనమాట ఓకేనా అండ్ ఫిలిప్పీన్స్ మన దేశం కలిసి ఈ కసరత్తు నిర్వహిస్తాయన్నమాట తర్వాత సెకండ్ వన్ భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న టీబీ వ్యాక్సిన్ పేరేమిటి ఎంటీబీ వ్యాక్ అండి టీబీ నుంచి రక్షణ కోసం అభివృద్ధి చేసిన ఎంటీబీబీ ఎం టీబీ వ్యాక్ అనమాట దీని పేరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వ్యాక్సిన్ పేరు ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ అయితే భారత్లో స్టార్ట్ చేసినట్లుగా భారత్ బయోటెక్ అనౌన్స్ చేసింది బయోఫ్యాబ్రి అనే సంస్థ కలిసి పరిశోధన చేస్తున్నారు టీబీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా పదహారు లక్షల మంది అయితే చనిపోతున్నారండి అత్యధిక మరణాలు నమోదే నమోదయ్యే దేశాల్లో మన ఇండియా కూడా ఒకటండి దాదాపు మూడు దశాబ్దాల పరిశోధన అనంతరం ఈ టీకాను అయితే కనుగొన్నట్లుగా సంస్థ సిసిఓ ఎస్టే వన్ రోడ్ రిగరే చెప్పారు నిజంగా చాలా మంచి నిర్ణయం సో ఈ ట్రయల్స్లో కానీ మంచి సక్సెస్ రేట్ వస్తే మట్టుగా చాలామంది ప్రాణాలు అయితే కాపాడవచ్చు సో స్టార్టింగ్లో మనం దీన్ని ఐడెంటిఫై చేయగలిగితే ఇదేం పెద్ద ప్రమాదపరకం కాదు నయం అయిపోతుంది బట్ ఎండింగ్ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే మట్టుగా ఆ టైంలో ఈ వ్యాక్సిన్ కాపాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి చాలా మంచి నిర్ణయం నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఇటీవల ఏ రాష్ట్ర బోర్డు ఏ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది ఓకేనా ఇటీవల ఏ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ మదర్స్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది అంటే ఉత్తరప్రదేశ్ అండి సో మీరు ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధం అని హెచ్సి అంటే హైకోర్టు అయితే అనౌన్స్ చేసింది మీరు ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నేను అడిగే క్వశ్చన్లో మనకు ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఎగ్జామ్లో కూడా అలాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అప్పుడే మీరు పర్ఫెక్ట్గా ఆలోచించగలగాలి అలా ఎప్పుడు ఆలోచించగలగలరంటే మీరు కంటిన్యూగా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయడం కంటిన్యూగా చదవడం వల్ల అది సాధ్యం అవుతుందండి సో ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని అలహాబాద్ హైకోర్టు అనౌన్స్ చేసిందనమాట ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు చట్టం రెండు వేల నాలుగు అలహాబాద్ హైకోర్టు ద్వారా రాజ్యాంగ విరుద్ధం అంటే లౌకికవాది సూత్రాన్ని ఉల్లంఘించిందని చెప్తోంది అలహాబాద్ హైకోర్టు ప్రస్తుత విద్యార్థులను అధికారిక పాఠశాల విధానంలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరింది అంశుమన్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై న్యాయస్థానంలోని లక్నో బెంచ్లో జస్టిస్ వివేక్ చౌదరి జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన డివిజన్ బెంచ్ చట్టాన్ని ఆల్ట్రా వైరస్గా ప్రకటించింది ఆయన మదర్సాలలో చదువుతున్న పిల్లలందరికీ సార్వత్రిక నాణ్యమైన పాఠశాల విద్యను అందించడంలో విఫలమవుతున్నారు ఉత్తరప్రదేశ్లో సుమారు ఇరవై ఐదు వేల మదర్సాలు ఉన్నాయి వాటిలో పదహారు వేల ఐదు వందలు ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డుచే గుర్తింపు ఉన్నాయి వీటిలో ఐదు వేల ఆరు వందల ఐదు వందల అరవై మదర్సా ప్రభుత్వం నుండి గ్రాంట్లు పొందుతున్నాయి అంతేకాకుండా రాష్ట్రంలో గుర్తింపు లేని మదర్సార్లు ఎనిమిది వేల ఐదు వందలు ఉన్నాయి సో అలాంటి వాటిని షార్ట్లిస్ట్ చేయడమే దీని మెయిన్ ఉద్దేశం అనమాట ఎందుకంటే ఈ యాక్ట్ అనేది చట్ట విరుద్ధంగా కొన్నింటికే అవకాశాలు కల్పించడము సో కొన్నింటికే ప్రభుత్వం సహాయం చేయడం ఇవన్నీ కూడా చట్ట విరుద్ధంగా చెప్తుందండి నెక్స్ట్ ఫోర్త్ వన్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లడఖ్లోని నిమ్ము పదం దర్చా రహదారిని అనుసంధానించింది ఇది ఏ ప్రాంతాన్ని కలుపుతుందండి నిమ్ము పదం దర్చా అనే ఒక హైవేని సో అనుసంధానించింది అనమాట కొత్తగా కన్స్ట్రక్ట్ చేయబడింది రోడ్డు అయితే ఈ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన రోడ్డు దేంతో కనెక్ట్ అయిందంటే సో లెహండి ఇరవై ఐదు మార్చ్ లెహా అనేది లడక్ యొక్క ప్రధాన కేంద్ర భూభాగము సో ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగున బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లడక్లోని నిమ్ము పదం దర్చా రహదారిని అనుసంధానించింది ఇది రెండు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ల రహదారి అండి ఈ రహదారి మనాలిలో కార్గిల్ లెహ హైవేపై దర్చా మరియు నిమ్మ మీదుగా లెహతో కలుపుతుందండి ఓకే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు పొద్దున్న ఎగ్జామ్స్లో దీన్నే మెయిన్ హైలైట్గా తీసుకొని అడుగుతాడు మనాలి లెహ్ మరియు శ్రీనగర్ లెహ్ పక్కన ఈ రహదారి ప్రస్తుతం లడక్ను లోతట్టు ప్రాంతాలతో కలుపుతుందండి సో ఇది ఒక మూడవ అంశం వలే పనిచేస్తుంది రోడ్డుపై బ్లాక్ ట్యాపింగ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి నిమ్మపాదం దచ్చ రహదారి వ్యూహాత్మకంగా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఓకేనా సో ఇతర రెండు అంశాల కంటే తక్కువగా ఉంటుంది ఇది ఒక పాసన మాత్రమే దాటుతుంది శంకుల షింకుల్లా అనే పాసన మాత్రమే ఇది దాడుతుంది అనమాట అండ్ ఇంకా దీని గురించి చెప్పుకోవాలంటే ఏం లేదండి లడక్ని లడక్ యొక్క అంటే లెహ్ కనెక్టివిటీని పెంచడమే దీని మెయిన్ ఉద్దేశం ఇటు అన్ని ఉద్దేశం సో ఇది ఫ్యూచర్లో ఏంటంటే లైక్ ఎప్పుడైనా ఇటు పాకిస్తాన్తో కావచ్చు అటు చైనాతో కావచ్చు ఇలా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అలా వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ చేయడమే ఈ రహదారుల యొక్క కనెక్టివిటీ మెయిన్ ఉద్దేశం అండి సో నెక్స్ట్ ఐదు కేరళ తీరంలో లోతైన సముద్రపు ఐసోపాడు యొక్క కొత్త జాతిని కనుగొన్నారు సో ఈ ఐసోపాడు కొత్త జాతికి పెట్టిన పేరేంటి అంటే బ్రుసెథోవో ఇస్రో అండి ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఇస్రో పేరు ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద ఫ్యూచర్లో క్వశ్చన్ అయితే వస్తుంది నెగ్లెక్ట్ చేయకండి పరిశోధకులు కేరళ తీరంలో ఎక్కడ కనుగొన్నారు కేరళ తీరంలో లోతైన సముద్రపు ఐసోపాడి అంటే ఎక్కువ లోతులో ఉండే ఐసోపాడి యొక్క కొత్త జాతిని కనుగొన్నారు సో ఈ జా దానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పేరు పెట్టారు చేపలను తినే ఈ చిన్న క్రస్టేషియన్ అండి ఇది చేపల తింటది బృసుతేవో జాతికి చెందింది అందుకే దీన్ని ఫస్ట్ బృసుతోవో అని పెట్టి తర్వాత ఇస్రోని లాస్ట్లో అటాచ్ చేశారు సో ఇది భారతదేశంలో కనుగొనబడిన జాతికి చెందిన రెండవ డాక్యుమెంట్ జాతి అంటే ఇది రెండోది కనుగొన్నారు ఇలాంటి జాతి ఇంతకుముందు ఇంకోటి కనుగొన్నారు ఇది ఒక కొత్త జాతి అదే రంగానికి అదే సో జాతికి చెందిన వేరే రకం అనమాట ఇది ఓకేనా సో ఐసోపాట్స్ అనేది పీతలు రొయ్యలు వంటి ప్రసిద్ధ సముద్ర జీవులతో పాటు క్రిస్టేనియన్ యొక్క పెద్ద సమూహానికి చెందిన ఆకర్షియురుకాల యొక్క మనోహరమైన క్రమంగా చెప్పొచ్చేది తర్వాత ఆరు విక్రమ్ ల్యాండింగ్ సైట్కు ఏ పేరును ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఆమోదించింది యాక్చువల్గా మోదీ గారు ఈ పేరు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేయడం ఒక అయితే అయితే దానికి ఇంటర్నేషనల్ ఆస్ట్రానిక్ ఆస్ట్రోనామికల్ యూనియన్ యొక్క అప్రూవ్ ఉండాలి అయితే రీసెంట్గా అప్రూవ్ వచ్చిందనమాట ఆన్సర్ వచ్చేసి స్టేషియో శివశక్తి శివశక్తి అని పేరు పెట్టారు దానికి ఇప్పుడు స్టేషియో శివశక్తి అని అప్రూవ్ ఇచ్చిందనమాట ఎవరు అప్రూవ్ ఇచ్చారు సో ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నా ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ అనమాట సో ఇది ఇస్రో చంద్రయాన్ త్రీ మిషన్లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి స్టేషియో శివశక్తి పాయింట్ అనే పేరును అఫీషియల్గా అయితే అప్రూవ్ ఇవ్వడం జరిగింది అది విషయం మీరు గుర్తుపెట్టుకుంటే చాలండి ఓకేనా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ఆమోదించింది విక్రమ్ దిగిన చోటును స్టేషో శివశక్తి పాయింట్గా ఐడెంటిఫై చేసినట్లుగా ప్రకటించిందండి అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు అండ్ స్టేజ్ షో అంటే స్టేజ్ మొదటి పెట్టిన స్టేజ్ ఏంటి అంటే లాటిన్ భాషలో స్థలం అని అర్థం ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెవెంత్ వన్ ఎవరి కోసం ఎన్నికల సంఘం సక్షం యాప్ను ప్రారంభించింది అంటే వికలాంగుల కోసం అండి వికలాంగులకు సులువుగా ఓటు వేసి పోలింగ్ స్టేషన్లో సౌకర్యాలను పొందేందుకు ఎన్నికల సంఘం సక్షం యాప్ను అయితే లాంచ్ చేసింది సో ఏ వాటర్ వెనక వెనకం చేయకుండా అంటే నేను వెళ్ళలేను నేను వేయలేను చాలా లైన్లో నిలబడలేను ఇలాంటి వాటిని చెక్ పెట్టేందుకు సో ఈ యాప్ లాంచ్ చేసింది ఎనభై ఐదేళ్ళు పైబడిన ఓటర్లు నలభై శాతం అంగవైకల్యం ఉన్న వికలాంగులు ఇంటి నుంచే ఓటు వేయవచ్చని ఎన్నికల సంఘం చెప్పింది ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వాలంటీర్లు వీల్ చైర్లు అందుబాటులో ఉంటాయి ఎన్నికల సంఘం వికలాంగులు మరియు వృద్ధులకు రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసిందండి నిజంగా చాలా మంచి విషయం అంటే ప్రతి ఒక్కరిని ఓటు వేయేలా ప్రేరేపించడం కోసం ఎన్నికల సంఘం తను చేయాల్సిన పనులన్నీ చేస్తుంది సో మంచిది నెక్స్ట్ ఎనిమిది ఐర్లాండ్ దేశానికి అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎవరు అవతరించారు అంటే ఆన్సర్ వచ్చేసి సైమన్ హారిస్ అండి ఐర్లాండ్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి అయిన సైమన్ హారిస్ లియో వరత్కర్ యొక్క అనూహ్య నిష్క్రమణ తరువాత అంటే ఇంతకుముందు ప్రధానంగా ఉన్న లియో వరత్కర్ నిష్క్రమణ తర్వాత ఐర్లాండ్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికైన ఏకైక అభ్యర్థి ముప్పై ఏడు సంవత్సరాల వయసులో హారిస్ ఐర్లాండ్ చరిత్రలో అత్యంత పిన్న వయసుకుడైన ప్రధానమంత్రిగా అవతరించాడు అతను రెండు వేల పదహారు నుండి ఐర్లాండ్ ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేస్తున్నారు ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారనమాట ఓకేనా తర్వాత తొమ్మిది బ్యాంక్ ఫ్లాష్ పే పేరుతో రూపే స్మార్ట్ కీ చైన్ను ప్రా ఏ బ్యాంక్ ప్రారంభించింది యాక్చువల్గా స్టార్టింగ్లో ఏ బ్యాంక్ అని ఇవ్వాలి ఓన్లీ బ్యాంక్ ఇచ్చాను ఏ బ్యాంకు ఫ్లాష్ పే పేరుతో రూపే స్మార్ట్ కీ చైన్ను ప్రారంభించింది కీ చైన్ ఆన్సర్ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ అండి ప్రైవేట్ రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంక్ ఫ్లాష్ పే పేరుతో ఒక రూపే స్మార్ట్ కీ చైన్ లాంచ్ చేసింది సో ఈ కీ చైన్ అనేది కాంట్రాక్ట్లెస్ చెల్లింపులు చేయొచ్చు దీని ద్వారా ప్రస్తుతం క్రెడిట్ డెబిట్ కార్డులో ఉన్న ట్యాప్ అండ్ పే ప్యూచర్ తరహాలో ఇది పనిచేస్తుంది అంటే ఈ చిన్న కీచైన్ పేమెంట్ అంటే సులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిషన్ ఉందనుకోండి ఆ మిషన్కి ఆ పర్టికులర్ సెన్సర్ ఉంటుంది కదా దాని మీద పెట్టి మనము ట్రాన్సాక్షన్ చేయొచ్చు ఐదు వేల వరకు పిన్ ఎంటర్ చేయకుండానే కాంట్రాక్ట్ లెస్ పేమెంట్లు చేయవచ్చు సో ఈ స్మార్ట్కి చేయిందని వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా బ్యాంక్ డిసిషన్ తీసుకుంది డిసైడ్ చేసింది ఆ తర్వాత ఏడాదికి నూట తొంభై తొమ్మిది చొప్పున దీనికి ఛార్జ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అది నెక్స్ట్ పది ఎంతమంది ఆటగాళ్ళతో కబడ్డీలో భారతదేశం కొత్త గిన్నెస్ రికార్డు సృష్టించింది అంటే నూట ఇరవై ఎనిమిది మంది అండి ప్రపంచ కబడ్డీ దినోత్సవం సందర్భంగా నూట ఇరవై ఎనిమిది మంది క్రీడాకారులు పాల్గొని భారత సరికొత్త గిన్నీస్ రికార్డు సృష్టించారు హర్యానా గవర్నర్ ప్రపంచ రికార్డు సర్టిఫికేట్ అందించారనమాట ఆ టీం మొత్తానికి గిన్నీస్ జట్టు న్యాయ న్యాయ నిర్ణేతల సమక్షంలో ఉదయం పదకొండు గంటలకు తౌదేవిలాల్ స్టేడియంలో ఈ ప్రయత్నం స్టార్ట్ అయింది మూడు గంటల నిరంతర ఆట తర్వాత గిన్నీస్ న్యాయ నిర్ణేత ప్రకటించిన ప్రకారము నూట ఇరవై ఎనిమిది మంది క్రీడాకారులు భాగస్వామ్యంతో ఎట్టకాయలకు రెండు గంటలకు రికార్డు బద్దలు కొట్టారు అండ్ థౌదేవిలాల్ స్టేడియంలో ఛార్జ్ వేదికగా టీం అర్జున మరియు టీం అభిమన్యు సంయుక్తంగా ప్రపంచ అయితే బద్దలు కొట్టారండి సో ఎక్కువ మంది నూట ఇరవై మంది ఒకేసారి ఆడడం జరిగిందనమాట సో రెండు టీములుగా ఏర్పాటయ్యి అంతమంది ఆడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేశారు తర్వాత పదకొండు అంతర్జాతీయ బానిసత్వం మరియు అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్ బాధితుల జ్ఞాపకార్థం అంతర్జాతీయ దినోత్సవం ఇప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ వచ్చేసి మార్చ్ ఇరవై ఐదో తారీఖు అండి యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ బానిసత్వము మరియు అట్లాంటిక్ ప్రాంతంలో బానిసత్వ వ్యాపార అంటే వ్యాపారం చేసినప్పుడు కొంతమంది బానిసు బానిసలుగా వ్యాపారంలోకి లాక్కున్నారన్నమాట వాళ్ళకి పనులు చేసుకోవడానికి అలా నదిగిపోయిన వాళ్ళ కోసం జ్ఞాపకార్థకంగా అంతర్జాతీయ దినోత్సవం మార్చి ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందండి సో ఈ స్లావరీ బాధితులు మరి అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏంటి అంటే గ్లోబల్ ఫ్రీడమ్ సృష్టించడం సమాజంలో మరియు దేశాల్లో న్యాయంతో జాతీయ అహంకారాన్ని ఎదుర్కోవడం క్రియేటింగ్ గ్లోబల్ ఫ్రీడమ్ అండ్ కౌంటరింగ్ రేసిజం విత్ జస్టిస్ ఇన్ సొసైసి సొసైటీస్ అండ్ అమాంగ్ నేషన్స్ అనే థీమ్తో ఈ సంవత్సరం ఈ డే సెలబ్రేట్ చేస్తున్నారు నెక్స్ట్ పన్నెండు నిర్బంధించబడిన మరియు తప్పిపోయిన సిబ్బంది సభ్యులతో ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్జాతీయ సాలిడారిటీ దినోత్సవాన్ని ఇప్పుడు జరుపుకుంటారు ఆన్స్ వచ్చేసి మార్చ్ ఇరవై ఐదు అండి నిర్బంధించబడిన తప్పిపోయిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సభ్యులు ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్జాతీయ సాలిడారిటీ దినోత్సవం ఓకేనా నిర్బంధించబడిన తప్పిపోయిన సిబ్బంది అంటే ఐక్యరాజ్యకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అంతర్జాతీయ సాలిడారిటీ డే అనేది ఎవ్రీ ఇయర్ సో మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ని సెలబ్రేట్ చేసుకుంటారండి దీనికి ఎలాంటి థీమ్ అయితే లేదు సో యునైటెడ్ నేషన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి సో పీస్ని మేనేజ్ చేయడానికి సో శరణార్థులను ఆదుకోవడానికి అన్ని విధాలుగా పనిచేస్తూ ఉంటుంది ఓకేనా అయితే ఇందులో పీస్ మేకింగ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా యుద్ధ వాతావరణం కనబడితే అక్కడ యునైటెడ్ ఫోర్స్ కూడా ఉంటుంది సో ఆ ఫోర్స్లో చాలామంది రెండు దేశాల మధ్య ఈ ఫోర్స్ కూడా నలిగిపోతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం మెయిన్గా ఈ డేనైతే సెలబ్రేట్ చేస్తున్నారండి సో ఇది వేసి ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్